రైట్ వెల్కమ్ బ్యాక్ టు ద డిస్కషన్. సో రాకేష్ రెడ్డి గారు అంటే మరి నిజంగా ఐ విల్ కమ్ టు యూ రాకేష్ రెడ్డి గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు రాకేష్ రెడ్డి గారు. సో వారి అభిప్రాయం తర్వాత మీ దగ్గరికి. సో అంటే నిజంగా మరి 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరుగుతుందా? ఎందుకంటే ఈవెన్ ధర్మపురి అరవింద్ గారు కూడా మాట్లాడడం, సో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, ఒకవేళ అది కనుక కాకపోతే రాజ్నాథ్ సింగ్ గారు వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కూడా చెప్పారు, దాన్నైనా ఇంప్లిమెంట్ చేస్తాం, ఖచ్చితంగా రైతుల తరఫున మేము ఉంటామంటున్నారు. సో ప్రాక్టికల్గా సో మీరు ఎంతవరకు రైతులకు సపోర్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రం కాదు అని వారు అంటున్నారు, సో దానికి సంబంధించి? ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరుస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక 5 రోజులని మాత్రం మేము ఎక్కడ మరి ఎక్కడన్నా ఒకసారి చూడాలి. బట్ ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేరుస్తాం 100%. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లుందంటే, మేము ఓడిపోతున్నాము చెల్లన రూపాయి, వాళ్ళు ఓడిపోతున్నాము గెలిపోవటం సహజం అండి, సమానం అండి అని ఫిలాసఫీ అనే ప్రజలు గమనిస్తున్నారండి. ఓటమిని అంగీకరిస్తే బాగుంటుంది. కేటీఆర్ గారు లేదు అక్కడ, ఆ వాళ్ళు కుమ్మక్కైంది, ఇక్కడ ఇట్లా అయింది అట్లా అయింది అని సాకులు చెప్పుకుంటే మేము చేసేది ఏం లేదు. ఓకే, మీరు అప్పటి వాటిని సాకుల మీదనే ఉన్నారు ఖచ్చితంగా, సాకులు అన్నట్టుగా. బొందుగాన్లు హిందువులు బొందుగాన్లని ఏదైతే వ్యాఖ్య చేశారో, ఈరోజు ఏం జరిగింది బొందగాన్లందరినీ కూడా బొంద పెట్టడం జరిగింది. ఓకే, అది మర్చిపోవద్దు. అది మర్చిపోతే పునరావృతం అవుతుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంటున్నారు. ఫ్యూచర్లో అనేకమైనటువంటి స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఇప్పుడు స్పీడ్ తగ్గింది కానీ తర్వాత కారు బొల్తా పడుతుంది. ఆ బొల్తా పడేటువంటి పరిస్థితి తెచ్చుకుంటారా? లేకపోతే స్పీడ్ బ్రేకర్లను స్లోగా అధిగమించేటువంటి పరిస్థితి తెచ్చుకుంటారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. కేటీఆర్ గారి వైఖరి మాత్రం మారలేదండి. ఇంత జరిగినా కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు చూడండి, ఎమ్మెల్సీలో అన్ని మనమే గెలవాలి, పరిపాలన చక్కదిద్దుకోవాలని మాట్లాడడం. ప్రతి ఒక్కరు మేము గెలవాలనుకుంటాం, కాంగ్రెస్ గెలవాలనుకుంటాం, టీఆర్ఎస్ గెలవాలనుకుంటాం. కానీ వారు ఇప్పటికి కూడా కనీసము మన కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, మనం సరిదిద్దుకోవాలి, పరిపాలన చక్కదిద్దాలి అనే ఆలోచన ఎక్కడ కూడా స్పష్టంగా కనబడడం లేదు. వాళ్ళు ఇంకా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కేటీఆర్ ఇస్ అ ట్విట్టర్ లీడర్. ట్విట్టర్ లో సెటర్ లేసినట్టు బయట సెటర్ లేస్తే సరిపోతుంది, ప్రజలందరూ మా వైపు ఉంటారనే ఒక దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. సో ఏమంటారు మరి? సో నేను ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ అ ఓట్ అగేన్స్ట్ టీఆర్ఎస్. అది కాంగ్రెస్ కు పడ్డదా బీజేపీ పడ్డదా అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రజలు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారనే దానికి చాలా స్పష్టమైనటువంటి నిదర్శనం. ఎందుకంటే 3 నెలల్లో ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది నాకైతే అర్థం కావాలి. 3 నెలల్లో ఇట్లాంటి తీర్పు అనేది సెన్సేషన్. నేను ఇంకోటి, ఇప్పుడు నేను ఒక విషయం, ఒక మేడం తర్వాత మాట, ఒక విషయం ఏంటంటే, ఆ కార్యకర్తలు లేకపోయినా బీజేపీకి ఓట్లు వచ్చినాయి అని ఆయన అన్నారు కదా. మరి మీరు కార్యకర్తలు ఉండి కూడా మీకు ఓట్లు రాకపోవడం సిగ్గుగా అనిపించడం లేదా అని అన్నా, దానికి వాళ్ళు అభ్యంతరం తెలియజేస్తున్నారు కదా. మోడీ గారిని పట్టుకొని ఎన్ని రకాలుగా, అసలు కేసీఆర్ గా వాడినటువంటి భాష ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎవరైనా మాట్లాడుతూ ఎవరైనా వాడతారా అండి? వాళ్ళు మళ్ళీ మా భాష మీద అభ్యంతరం చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే మీ నాయకుడు యొక్క భాష మీద అభ్యంతరం ఉండాలి. ఓకే, దాన్ని అదుపులో పెట్టుకోమనండి, తర్వాత మాకు లెసన్ మీరు టీచ్ చేయండి, మేము నేర్చుకుంటాం మీ దగ్గర. అనిల్ గారు కూడా ఒక కాలర్ అడగడం జరిగింది. నేనేమన్నానంటే, అప్పుడు యూపీఏ 1లో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారిని తీసుకురావడం జరిగింది, వాస్తవము. కానీ మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత అది ఆయన ఎన్ని ప్రామిసెస్ చేశాడో అవి చేయలేకపోయారు అని నేను చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్రానికే కానివ్వండి, పక్క రాష్ట్రానికే కానివ్వండి, ఇతర రాష్ట్రాలకే కానివ్వండి, ఎన్ని వాగ్దానాలు చేశారు ఈ దేశం గురించి, అవన్నీ కూడా చెయ్యలేదు. ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇంకా నేను ప్రధానమంత్రి అంటే అందరూ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి మోడీ గారు అయితేనే బాగుంటుందేమో ఓట్లేసారు, దాని గురించి పెద్ద మీరు ఇది చేసేది అవసరం లేదు. 17 సీట్లలో 4 సీట్లు వచ్చేసి పెద్ద గొప్ప చెప్పి రాష్ట్రమే మాదని చెప్పుకుంటే మాత్రం అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఒకవేళ అదే ఉంటే, ఇదే మోడీ గారు మొత్తం దేశాన్ని ఉద్ధరించినట్టయితే, దేశాన్ని మొత్తం అభివృద్ధి చేసినట్టయితే, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసినట్టయితే, అన్ని విషయాలలో చెప్తానండి, ఏమైతే చెప్తానండి, ఏమైతే చెప్తాను. కాదండి, న్యాయంగా మాట్లాడుతున్నాను. తెలుసండి, రాజకీయం గురించి బాగా వెరీ గుడ్ లీడర్, మంచిగా మాట్లాడుతున్నాను.
విద్యనాజాన్ని కాదు అక్కడ వాళ్ళు కావాల్సినదో ఉద్యమంలో పాల్గొన్నారు, ఒక పార్లమెంటరీ గా బాగా పనిచేసింది అని చెప్పాను, ఓడిపోయారు, ఓటమి గెలుపు ఉంటుందని చెప్పాము, అంతే తప్ప ఇదని కాదు. ఓలే మీ మోడీ గారు గొప్ప చేసి ఉంటే 17 సీట్లు వచ్చేదండి, మరి ఎంఐఎంను కూడా ఓడగొట్టేదండి, మీ దమ్ము ఉంటే హైదరాబాద్ లో మేము కాదు. అరే చాలా చూసామండి అవన్నీ మీరు చెప్పడం, చాలా చూసాం కానీ మళ్ళా మీకు మళ్ళా బుద్ధి చెప్తారు ఈ విధంగా మాట్లాడితే. మేమేమో ఎస్ వి అప్రిషియేట్ మోడీ గారు వచ్చారు, కనీసం అప్పుడు చేయండి, ఇప్పుడైనా చేయండి. మీరు చెప్తున్నారు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇప్పుడు జగన్ గారికి పక్క రాష్ట్రంలో ఇంత మెజార్టీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 48 సంవత్సరాలు ఓడగొట్టారండి. దేని గురించి? ఓ ప్రత్యేక హోదా గురించి అని చెప్పి. మోడీ గారికి దమ్ముంటే ప్రత్యేక హోదా ఇవ్వాలండి. ఒక రాష్ట్రంలో ఓ ముఖ్యమంత్రిగా జగన్ గారికి ఓటేశారు, అతను ప్రామిస్ చేశాడు, పాదయాత్రలు చెప్పాడు, 4 ఏళ్ళు 5 ఏళ్ళ గురించి ప్రత్యేక హోదా గురించి ఒక మీతో కలిసినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ కూడా ఓడగొట్టారంటే బికాస్ ఆఫ్ మోడీ గారు కూడా అందులో ఉన్నారు. ఈ రోజు పాప మళ్ళా కాంగ్రెస్ పార్టీతో కలిపి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు పోయిన 100 సీట్లు పెద్ద ఏం గెలిచిందండి? 17 గెలిచేది ఉంటే కంగ్రాచులేట్, మీరు విన్ అయ్యారు, మాకేం అభ్యంతరం లేదు. కేంద్రంలో అధికారంలో వచ్చారు, మంచి మెజార్టీని వచ్చారు. మేమేమంటున్నామంటే ఇప్పటికైనా కూడా ఒక ప్రధానమంత్రిగా హక్కు అది అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా అన్ని స్టేట్స్లకు ఏం కావాలి, ఏ విధంగా కావాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి అని చేయాలంటున్నాం తప్ప ఏదో మేము పేద గెలిచిపోయామంటే గెలిచిపోయారు, గెలిచారు కాబట్టే కదండి మేము మాట్లాడుతున్నాము. గెలిచారు కాబట్టే ఈ రాష్ట్రానికే కానీ పక్క రాష్ట్రానికే ఇతర రాష్ట్రాలే కానీ ఈక్వల్గా చూడండి అని చెప్తా ఉన్నాం. అది మేము చెప్పేది. అయితే మోడీ గారు ఏం ప్రామిసెస్ చేశాడో ఆ పాపం అనిల్ గారికి 15 లక్షలు బ్యాంకులు వచ్చినాయి మన మాట ఇప్పుడు ఆత్మవిమర్శ కనుక కరెక్ట్ గా చేసుకోకపోతే ఈ గుణపాఠాన్ని రేపటి రోజున ఇంకా మళ్ళీ పెద్ద చెప్పాలి సార్. మేము తప్పకుండా ప్రజల్లో ఉంటాము, ప్రజల్లో ఉంటాం, పోరాడతాం, ప్రజల గురించి ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. ప్రజల తీర్పులను గౌరవిస్తాము కూడా. మేమన్నారు మీరు స్పీడ్ బ్రేకర్, ఎస్ స్పీడ్ బ్రేకర్ అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కానీ అక్కడ ఉన్న వాళ్ళని కానీ ఓవర్ దీనిగా పోయినారు కాన్ఫిడెన్స్గా అని చెప్పడంలో జరిగింది. ఎందుకంటే మనం చేసినటువంటి పథకాలలో అందరూ ఓట్లు వేస్తారని కొంతమందిని కలవకుంటున్నాం, కొంతమంది చేయకుంటున్నాం, కొన్ని జరిగిపోయినాయి, దాన్ని అంతా విశ్లేషణ చేసుకుంటామని చెప్పాము. ఇంకా ముందుకు మంచిగా వెళ్తామన్నాం. ఆల్రెడీ ఈరోజు పేపర్లు వచ్చేసినాయి, 1 లక్ష బెడ్రూమ్లు రెడీ అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, పీజీ 2 మీ ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచి జరుగుతూ ఉంది.